స్వాగతం. అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ మరిహిమాబ ఆలయం 24వ వార్షికోత్సవం జీవీఎంసీ 85వ వార్డు కొండవలస గ్రామ ఆరాధ్య దేవత శ్రీ మరిహిమాబ ఆలయం 24వ వార్షికోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. గ్రామ సదరం పుట్టు నుండి మహిళలు ఉత్సాహంగా సారీ పట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి వచ్చి అమ్మవారికి సారీ సమర్పించారు. ఆలయంలో శ్రీ వెంకటేశ్వర భజన మండలిచే భజన కార్యక్రమం జరిగింది. కరణ సన్యాసిరావు శ్రీమతి రాజు దంపతులచే అమ్మవారికి 50,000 రూపాయలు విలువ గల వెండి బహుకరించారు. 79వ వార్డు కార్పొరేటర్ రౌత శ్రీనివాసరావు, గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఊరుకోటి చందు, జనసేన పార్టీ నాయకులు ఇందుల వెంకటరమణ, స్టీల్ బ్రాండ్ టాపిక్ ఎస్ఐ శ్రీమతి జి మహాలక్ష్మి, గ్రామ పెద్దలు బలిరెడ్డి సత్యనారాయణ, పిల్ల కొండలరావు, మరిసర్ రామచంద్రరావు, పట్ట రామ అప్పారావు, సాయన సన్యాసిరావు, ఆలయ కమిటీ బలిరెడ్డి శ్రీను, పిల్ల రవి, బుదిరెడ్డి అప్పారావు, బలిరెడ్డి శేఖర, బుదిరెడ్డి కన్నారావు, ఆలయ సేవకులు వెందల పాపారావు, శరమందాసు చెల్లారావు, రామదాసు వడ్డాది శ్రీను, మహిళా మండలి నాయకురాలు శ్రీమతి దాసరి సత్యవేణి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బుదిరెడ్డి జగదీశ్వరరావు, బలిరెడ్డి ప్రకాష్, విందుల జగన్, బుదిరెడ్డి కన్నారావు సౌజన్యంతో భారీ అనసమారాధన జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సాయంత్రం ఆలయ వద్ద మహిళలచే కోలాటం, గరడీలు, తప్పిడి గుళ్ళు, పరిసర గ్రామాల చెట్లు భజనలు నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ లారీ ఓనర్స్ అసోసియేషన్ చే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆలయ వార్షికోత్సవానికి విశిష్ట సేవలు అందించిన వారికి ఆలయ కమిటీ వారు సన్మానించడం జరిగింది. అలాగే అండమాన్ కొండయ్య వలస శ్రీ బాల గణపతి కల్చరల్ అసోసియేషన్ వారు మందుకుండు సామాగ్రితో కోలాటం డప్పులతో 300 మంది మహిళలతో అమ్మవారికి సారీ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీరలు వివిధ పిండి వంటకాలతో సారీ వివిధ రకాల పళ్ళు అమ్మవారికి సమర్పించే ప్రత్యేక పూజలు జరిపారు. ఆయన ఒలిపెళ్ళమన్నారే అసలు మొరలేపా సరి కాని అట్టాడు అత్తు కూడా గొడవ అన్నా కూడా వాళ్ళు కనీసం ఇదొకటి లేదు వాళ్ళు కంగారే పారిపోదామని ఇప్పుడు తాగలేదు కానీ
ఎవరైనా దర్శనంకి వెళ్తే దర్శనంకి వెళ్ళి వచ్చండి. అమ్మగారు శారతి వచ్చారు తర్వాత మళ్ళీ ఖాళీ ఉండదు. దర్శనంకి వెళ్ళిన వారు దర్శనంకి వెళ్ళి వచ్చారు తొందరగా.